ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తొలిసారిగా నియోజకవర్గాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నాయకర్కు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. చిట్టవరం సెంటర్ నుంచి జనసేన కార్యాలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. మార్గం మధ్యలో ఆయనకు అభిమానులు భారీ గజమాల వేసి స్వాగతం పలికారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొట్టూరి రామరాజు, జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణలు ఆయనకు బొకేలు అందించి అభినందనలు తెలిపారు. కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఆ రోజున నాపై నమ్మకంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి అవకాశం ఇవ్వడం, మరి 24 ఎలక్షన్స్లో నేను ఇక్కడ మంచి మెజార్టీతో 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. మరి మరొకసారి 5 నెలలు అయిపోతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ విప్పుగా కూడా నాకు అవకాశం కల్పించి నాపై ఒక బాధ్యతను కూడా మరింత పెంచే విధంగా బాధ్యత నాకు కల్పించారు. దీనికి మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను ఆయనకి వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యత ద్వారా మరి విప్పుగా కూడా నాకు మరింత అవకాశం కల్పించారు కాబట్టి మరి ప్రజలందరికీ కూడా నర్సాపు నియోజక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా కూడా నేను పూర్తిగా సహకరిస్తూ మరి 3 పార్టీల నుంచి మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ 3 పార్టీ నాయకులతో కలిసి ప్రజల భవిష్యత్తు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ముందుకెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటు మీడియా సోదరులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఆ రోజున నాపై నమ్మకంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా